మనం శ్రీ చైతన్య చరిత్రాంతం మధ్యలీల అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఏడవ శ్లోకం నుంచి అవుతున్నాం దీని యొక్క అధ్యాయం పేరు రథయాత్రలో మహాప్రభు యొక్క పారవశ్య నృత్యం దారి పొడుగున ఉన్నట్టి సన్నని తెల్లని ఇసుక యమునా తీరాన్ని పోలగా దానికి ఇరువైపుల ఉన్నటి తోటలు బృందాన బృందావనంలోని తోటల్లో తోటలను పోలాయి శ్రీ జగన్నాథుడు తన రథాన్ని అతిరోయించి ఇరువైపుల ఉన్న సౌందర్యాన్ని తిలకించగానే మనస్సు ఆనందంతో నిండిపోయింది రథాన్ని లాగేవారు గౌడులని పిలువబడతారు వారందరూ పరమానందంతో రథాన్ని లాగారు అయినా ఆ రథం కొన్నిసార్లు అతివేగంగా సాగింది మరి కొన్నిసార్లు అతి నెమ్మదిగా సాగింది కొన్ని మాళ్ళు రథము అతి బలంగా లాగినప్పటికీ స్థిరంగా నిలిచిపోయి కదలలేదు కనుక ఆ రథం శ్రీ జగన్నాథుని ఇచ్చే వలనే నడిచింది కానీ ఎవరో సాధారణ వ్యక్తి బలం వలన కాదు రథము కదలకుండా నిలబడిపోయినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరినీ చెర చెరబిలిచి వారిని చందన పుష్పాలతో అలంకరించారు పరమానందపురి బ్రహ్మానంద భారతి ఇరువురికి శ్రీ చైతన్య మహాప్రభు స్వహస్తాలతో చందన మాలలు సమర్పించబడినాయి వారి దివ్యానందాన్ని ఇన్వడింపజేసింది అదేవిధంగా అద్వైతాచార్యులు శ్రీ నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభుల వారి దివ్య హస్తస్పర్శను పొందినప్పుడు పరమానందాన్ని అనుభవించారు మహాప్రభు సంకీర్తనకారులకు కూడా పూమాలలను గంధాన్ని ఇచ్చారు వారిలో స్వరూప్ దామోదర్లు శ్రీవాస్తాకులు ముఖ్యమైనటువంటి కీర్తనకారులు అక్కడ మొత్తం నాలుగు సంకీర్తనకారుల బృందాలు ఉన్నాయి అందులో మొత్తం ఇరవై నాలుగు మంది సంకీర్తనకారులు ఉన్నారు ప్రతి బృందంలో ప్రతి బృందంలో కూడా ఇద్దరు మృదంగ వాద్యకారులు ఉన్నారు వీరందరూ మరొక ఎనిమిది మంది వ్యక్తులు అయ్యారు నాలుగు బృందాలు ఏర్పడినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కొంత విచారణ చేసి గాయకులను గాయకులను పంచారు అంటే పాడేవాళ్ళు నాలుగు బృందాలలో ఒక నాలుగు బృందాలలో ఒకదాని ముందు నృత్యం చేయమని నిత్యానంద ప్రభుకు అద్వైతాచార్యులకు హరిదాస్ ఠాకులకు వక్రేశ్వర పండితులకు శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశాలు ఇచ్చారు స్వరూప్ దామోదరుడు మొదటి మొదటి బృందానికి ప్రధాన ప్రధానిగా అయ్యారు ఆయన చేసే కీర్తనకు అనుకీర్తన చేయడానికి ఐదుగురు సహాయకులు ఇచ్చారు దామోదర పండితుడు నారాయణుడు గోవింద దత్త రాఘవ పండితుడు శ్రీ గోవిందానందుడు అనే వారే స్వరూప దామోదరుని కీర్తనకు అనుకీర్తన చేసే ఐదుగురు వ్యక్తులు మొదటి బృందంలో నృత్యం చేయమని అద్వైతాచార్య ప్రభు ఆదేశించబడ్డారు తర్వాత మహాప్రభు శ్రీవాస్ ఠాకురులను ప్రధానినిగా వేరొక బృందాన్ని తయారు చేశారు భాష్యంలో ప్రభుత్వ మొదటి బృందంలో పాడేటువంటి ప్రధాన గాయకుడు స్వరూప్ దామోదరుడు అనుకూర్త అనుకీర్తన చేసేవారు దామోదర పండిత్ నారాయణుడు గోవిందదత్త రాఘవ పండిత్ గోవిందదాసుడు ఆ గోవిందానందుడు తర్వాత అద్వైతాచారి నృత్యకారుణిగా నియమించారు ఇక తర్వాత బృందం తయారైనప్పుడు దాన్ని శ్రీవాస్ ఠాకూర్ ప్రధాన నాయకునిగా అయ్యారు శ్రీవాస్ ఠాకూర్ కీర్తనకు అనుకూర్త అనుకీర్తన చేసే ఐదుగురు గాయకులు గంగాదాసు హరిదాసు శ్రీమానుడు శుభానందుడు శ్రీరామ పండితుడు శ్రీ నిత్యానందుని నృత్యకారు నృత్యకారునిగా నియమించారు వాసుదేవుడు గోపీనాథుడు మురారితో కూడిన మరొక బృందం ఏర్పాటైంది వీరందరూ అనుకీర్తన గాయకులు ముకుందుడు ఆ బృందంలో ప్రధాన కీర్తనకారుడు శ్రీకాంతుడు వల్లభసేనుడు అనే ఇద్దరు అనుకీర్తన గాయకులుగా అయ్యారు ఆ బృందంలో పెద్ద హరిదాస్ అంటే హరిదాస్ హరిదాస్టాకు నృత్యకారుడు గోవింద ఘోష్ను ప్రధాననిగా నియమిస్తూ మహాప్రభు మరొక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందంలో చిన్న హరిదాస్ చోటా హరిదాస్ చిన్న హరిదాస్ విష్ణుదాస్ రాఘవుడు అనుకీర్తన గాయకులు మాధవ ఘోష్ వాసు ఘోష్ వాసుదేవ ఘోష్ అనే ఇరువురు సోదరులు కూడా ఆ బృందంలో అనుకీర్తన గాయకులుగా చేరారు వక్రేశ్వర పండితుడు అక్కడ నృత్యకారుడు కులీన గ్రామం అనే ఊరి నుండి ఒక సంకీర్తన బృందం వచ్చింది రామానందుడు సత్యరాజు ఆ బృందంలో నర్తకులుగా నియమించబడ్డారు శాంతిపురం నుండి మరొక సంకీర్తన బృందం వచ్చింది దాన్ని అద్వైతాచార్యులు ఏర్పాటు చేశారు దానిలో అచ్యుతానందుడు నర్తకుడు మిగిలిన వాళ్ళందరూ గాయకులు ఖండవాసులు చే మరొక బృందం ఏర్పాటైంది వీరంతా మరొక ప్రదేశంలో కీర్తన చేస్తున్నారు ఆ బృందంలో నరహరి ప్రభు రఘునందను నృత్యం చేస్తున్నారు నాలుగు బృందాలు శ్రీ జగన్నాథుని ముందు కీర్తన చేశాయి ఇరువైపులా మరి రెండు బృందాలు నిలిచాయి మరొకటి వెనక వైపున ఉన్నది మొత్తం ఏడు సంకీర్తన బృందాలు ఉండగా వా వాటిలో ప్రతి దానిలోనూ ఇద్దరు వ్యక్తులు మధ్యలు మోయించారు అంటే బుదంగాలు ఆ విధంగా పద్నాలుగు మధ్యలు ఒక్కసారిగా మోగసాగాయి ఆ కోలాహల ధ్వనితో భక్తులందరూ పిచ్చివాళ్ళు అయ్యారు వైష్ణవులందరూ మేఘ సమూహములాగా ఒకచోట జత కూడారు వారందరూ పరమానందంతో నామాన్ని కీర్తించగా వారి నేత్రాల నుండి వర్షంలాగా అశూలు కురిశాయి సంకీర్తన ప్రతిధ్వనించి ముల్లోకాలను నింపివేసింది నిజానికి ఎవరికీ సంకీర్తన తప్ప వేరే ధనులు కానీ సంగీత వాద్యాలు కానీ వినిపించలేదు శ్రీ చైతన్య మహాప్రభు ఏడు బృందాల్లో చరిస్తూ హరి హరి అని కీర్తించారు చేతులు పైకెత్తి ఆయన జై జగన్నాథ్ అని గట్టిగా అరిచారు అప్పుడు చైతన్య మహాప్రభు ఏడు బృందాల బృందాలలోనూ ఒకే సమయంలో లీలను ప్రదర్శించి మరొక శక్తి ప్రదర్శన చేశారు చైతన్య మహాప్రభు మా బృందంలో ఉన్నారు నిజానికి ఆయన ఇంకెక్కడికి వెళ్లకుండా మాపైననే కురిపించారని అందరూ అనుకున్నారు నిజానికి మహాప్రభు యొక్క శక్తిని ఎవరూ గమనించలేకపోయారు విశుద్ధ భక్తియుక్త సేవలో ఉన్నట్టి అంతరంగిక భక్తులు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలిగారు శ్రీ జగన్నాథుడు ఆ సంకీర్తనతో పరమ అర్షితుడయ్యారు కేవలం దాన్ని చూడడానికే ఆ దేవదేవుడు రథాన్ని కదలకుండా నిలిపివేశాడు మహారాజ్ కూడా సంకీర్తన చూసి విస్మితుడయ్యాడు అతడు నుండి కృష్ణ ప్రేమమైనగా అయిపోయాడు అప్పుడు రాజు మహాప్రభు మహిమను కాశీ మిశ్రతో పలకగా అతడు సమాధానంగా రాజా నీ భాగ్యానికి అంతే లేదు అని అన్నారు రాజు సార్వభౌమ భట్టాచార్యుడు ఇద్దరికీ మహాప్రభు కలాపాలు తెలుసు కానీ వారెవ్వరూ ఆయన యుక్తులను తెలుసుకోలేకపోయారు మహాప్రభు కూపరను పొందిన వ్యక్తి మాత్రమే దాన్ని తెలుసుకోగలరు ఆయన కృప లేకపోతే బ్రహ్మాది దేవతలైనా దాన్ని తెలుసుకోలేరు రహదారిని రహదారిని ఊడ్చే తుచ్చమైన పనిని రాజు స్వీకరించడం చూసి చైతన్య మహాప్రభు ఎంతో సంతృప్తి చెందారు ఆ వినమ్రత కారణంగానే రాజు ఆయన కృపకు పొందగలిగారు అందుకే శ్రీ అందుకే రాజు శ్రీ చైతన్యుల కలాపాల్లో రహస్యాన్ని దర్శించగలిగారు భాష్యం శ్రీ చైతన్య మహాప్రభు కలాపాలలో రహస్యాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్టాకులు వివరించారు శ్రీ చైతన్యుల దివ్యమైన నృత్యకీర్తనను చూసి శ్రీ జగన్నాథుడు విస్మితుడయ్యాడు కేవలం ఆ నృత్యాన్ని చూడడానికి ఆ దేవదేవుడు తన రథాన్ని ఆపివేశాడు అప్పుడు చైతన్య మహాప్రభు అద్భుతమైన రీతిలో నృత్యం చేసి శ్రీ జగన్నాథుని ఆనందింపజేశారు చూసేవారు నృత్యం చేసేవారు ఇద్దరూ ఒకటే ఒకే పరమ పురుషుడు కానీ ఒకే సమయంలో ఏకము బహురూపుడైనట్టి భగవంతుడు తన లీలలో వైవిధ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇదే అతని మహిమా ప్రదర్శనము వెనుక ఉన్నట్టి భావము ఏ విధంగా వారిద్దరూ పరస్పర కలాపాలను ఆస్వాదిస్తున్నారు రాజు శ్రీ చైతన్యుల కృపచే అంతా అర్థం చేసుకోగలిగారు ఏడు బృందాలలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకే సమయంలో నిలవడం మరొక మహిమా ప్రదర్శనం శ్రీ చైతన్యుల కృపచే దాన్ని కూడా తెలుసుకోగలిగారు ప్రత్యక్షంగా కలుసుకోవడానికి తిరస్కరించిన రాజుకు పరోక్షంగా నిర్హేతుక కృప లభించింది శ్రీ చైతన్యుల మహాప్రభు మాయను ఎవరు అర్థం చేసుకోగలరు సార్వభౌమ భట్టాచార్యుడు కాశీ మిశ్రా మహాశైలిద్దరూ రాజుపై శ్రీ చైతన్యుల నిర్హేతుక కళను చూసి అతి విస్మృతులయ్యారు ఈ రకంగా చైతన్య మహాప్రభు కొంతసేపు లిల్లు చేశారు ఆయన గానం చేస్తూ నిజ భక్తగణం చే నృత్యం చేయించారు తమ అవసరాన్ని బట్టి శ్రీ చైతన్య మహాప్రభు ఒకప్పుడు ఏకరూపాన్ని కొన్ని మాళ్ళు బహురూపాలను ప్రదర్శించారు ఇదంతా ఆయన శక్తి వసగ ఒనగూడింది నిజానికి తన దివ్య లీలా కార్యంలో మహాప్రభు తమను తామే మర్చిపోయారు కానీ అంతరంగక శక్తి లీలాశక్తి ఆయన ఉద్దేశాన్ని ఎరిగినదై అన్ని ఏర్పాట్లు చేసింది పూర్వము శ్రీకృష్ణుడు బృందావనంలో రాసలి రాస నృత్యాది లీలు చేసినట్లే చైతన్య మహాప్రభు క్షణానికి అసాధారణమైన లీలలు చేశారు రథయాత్రోత్సవం రథం ముందు శ్రీ చైతన్య మహాప్రభుల వారి నృత్యాన్ని కేవలం విశుద్ధ భక్తులే తెలుసుకొనగలుగుతారు అన్యులు దాన్ని అర్థం చేసుకోలేరు శ్రీకృష్ణ భగవాన్ని అసాధారణమైన నృత్యం గురించి శ్రీమద్ భాగవత గ్రంథంలో వెల్లడి చేయబడింది ఈ రకంగా చైతన్య మహాప్రభు పరమానందంతో నృత్యం చేసి జనులందరినీ ప్రేమ తరంగాలలో ముంచెత్తారు ఆ విధంగా శ్రీ జగన్నాథుడు రథాన్ని ఎక్కారు శ్రీ చైతన్య మహాప్రభు దాన్ని ముందు భక్తులందరి దాని ముందు భక్తులందరినీ నర్తింపజేశారు ఇక శ్రీ చైతన్య మహాప్రభు రథం ముందు నృత్యం చేస్తుండగా శ్రీ జగన్నాథుడు గొండీచ మందిరానికి వెళ్ళడం గురించి ఇప్పుడు వినండి మహాప్రభు కొంత తడువు నృత్యం చేసి తర్వాత స్వీయత్నం చే భక్తులందరినీ నర్తింపజేశారు మన సాంప్రదాయమే నృత్యం చేసే సాంప్రదాయం శివుడు మన వైష్ణవాన యథాశం ఆయన నృత్యం చేస్తారు నారదుడు నృత్యం చేస్తారు ఈ చైతన్య చరితాంతంలో చైతన్య భాగవతంలో చైతన్య మంగళంలో నృత్యం అనే పదం లేకుండా పుస్తకం ఉండదు నృత్యం 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 సంకీర్తన నృత్యం చాలా ముఖ్యం పరం పూజ భక్తి వికాస్మారా గురుమాల ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు నృత్యం చేయాలి నృత్యం చేయాలి నృత్యం చేయాలి శ్రీరంగం క్యాంపులో మొట్టమొదటిగా అదే చెప్పారు మీరు నన్ను ప్రసన్నం చేయాలంటే చాలా ఎత్తుగా ఎగరండి ఎవరైతే కీర్తనలో నిలబడతారో వాళ్ళకు ఫెనాల్టీ ఫైన్ అనమాట వాళ్ళకి ఏదో ఒక పశ్చాత్తాపం ఇక మనకెన్నో సమస్యలు ఉండవచ్చు దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎగరలేదు కానీ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళైతే ఎంత ఎగిరితే అంత మానసిక సమస్యల నుంచి దూరం దూరం అవుతాం మెంటల్ ప్లాట్ఫామ్ అంటారు మానసిక స్థాయి అనమాట అంటే మనం ఎగరాలనేసి కోరిక ఉండదు అంటే మంత్రాన్ని బాగా వింటే మనం ఎగురుతాం మంత్రాన్ని బాగా వినాలి శ్రవణం చేయనమాట మంత్రశక్తి అనమాట చాలా శక్తివంతమైనటువంటి యొక్క భగవంతుని యొక్క నామం భగవంతుని ముందు కాడడం నృత్యం చేయడం అది ప్రసన్నం చేస్తుంది నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేశ్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర నారద సో కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ నారాయణ చెప్తారు ఎక్కడైతే భక్తులు కీర్తన చేస్తారో అక్కడ నేను ఉంటానని చెప్తున్నాను సో చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయం ఇది నృత్యం చేయడం ఆయన అందరితో కూడా భక్తులందరినీ కూడా నర్తింపజేస్తూ ఉన్నారనమాట సో వీళ్ళందరూ అద్వైత ఆచార్య వీళ్ళందరూ చాలా వయసులో ఉన్నారు కొందరు అనుకోవచ్చు నేను వయసులో ఉన్నాను కొందరు మొహమాట పడతారు కొందరు పదవిలో ఉన్నారని మొహపాట పడతారు కొందరు నేను ఎందుకు నృత్యం చేయాలనేసి అనుకుంటాను రకరకాలైనటువంటి మనస్సు మోసం చేస్తుంది కీర్తనలో నృత్యం చేయకుండా కానీ కీర్తనలో నృత్యం చేయడం ద్వారా భగవంతుడు అవుతాడు భగవంతుడి కోసం నృత్యం చేయడం మనం లేదంటే గురువు యొక్క వాక్యం కోసం మనకు అంత స్థాయి అని కృష్ణుని ప్రసన్నం గురువు యొక్క ఆదేశం తమల్ కృష్ణ మహారాజ్ చెప్తారు మనకు ఆ కోరిక లేకున్నా రాగానుగ భక్తి స్థాయిలో రాలేదు మనకు భక్తి కూడా చేయాలని కోరిక లేదనుకుండా భగవంతుడు గురువు యొక్క ఆదేశాలను మనం పాటించాలి భక్తుల ప్రారంభ దశ తప్పకుండా మనం గురువు యొక్క వాక్యాలను పాటించాలి సో ప్రూపాల వరకు నృత్యం చేసేవాళ్ళు మన పైకి కిందికి ఎగిరే వాళ్ళు డెబ్బై సంవత్సరాల వయసు అయినది సో ఆ విధంగా మనం ఆ యొక్క వాతావరణాన్ని సృష్టించాలి అందరూ ఎగురాలి కీర్తంలో ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఎగురండి 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 సో మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మన సాంప్రదాయం అది నృత్యం చేయడం ఇక్కడ చూస్తున్నారు మొత్తం నృత్యం చేయడం నృత్యం చేయడం నృత్యం చేయడం మహాప్రభు స్వయంగా నృత్యం చేయాలని అనుకున్నప్పుడు ఏడు బృందాలు ఒక్కటిగా కలిసిపోయాయి శ్రీవాసుడు రామాయ్ రఘు గోవిందుడు ముకుందుడు హరిదాస్ గోవిందానందుడు మాధవుడు గోవింద వంటి మహాప్రభు భక్త బృందం ఒకటిగా కలిసిపోయారు మహాప్రభు ఎత్తుగా ఎగురుతూ నృత్యం చేయాలని కోరుకున్నప్పుడు ఆ తొమ్మిది మందిని స్వరూప్ దామోదరునికి అప్పజెప్పారు ఆ భక్తులందరూ మహాప్రభుతో పాటుగా గానం చేశారు వారు ఆయనకు ప్రక్కనే పరిగెత్తారు ఇతర బృందాలు ఇతర బృందాల జనులు కూడా గానం చేశారు చైతన్య మహాప్రభు చేతులు జోడ్చి నమస్కరిస్తూ ఊర్ధ్వముఖంగా శ్రీ జగన్నాథ్నే చూస్తూ ఈ విధంగా ప్రార్థించారు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ బ్రాహ్మణులందరికీ ఆరాధ్య దైవమైన వాడు గోవులకు బ్రాహ్మణులకు ఇతకరుడు సమస్త జగత్తుకు సర్వదా ఇతములు చేకూర్చేవాడైన శ్రీకృష్ణునికి నా నమస్సులు కృషుడు గోవిందుడు అని తెలియబడే ఆ దేవదేవునికి పదే పదే నమస్కరిస్తున్నాను జయతి జయతి దేవో దేవకీ నందనో సో జయతి జయతి కృష్ణో వృష్టి వంశ ప్రదీప జయతి జయతి మేఘశ్యామల కోమలాంగో జయతి జయతి పృథ్వీ వారనాశో నందునిగా తెలియబడే దేవదేవునికి జయము జయము వృష్టి వంశానికి దీనమైనట్టు ఆ భగవంతునికి జయము జయము దీపమైనట్టు సారీ కృష్టి వంశానికి దీపమైనట్టు ఆ భగవంతునికి జయము జయం ఎవ్వని దేహకాంతి నవమేఘ కాంతి వలె ఉన్నదో ఎవ్వని తనువు పద్మం వలె కోమలంగా ఉన్నదో అట్టి దేవదేవునికి జయముజయం అసుర భారం నుండి ఈ పృథివిని ఉద్ధరించడానికి ఈ లోకంలో అవతరించిన వాడు ఎల్లరకు ముక్తిని కలిగించేవాడైన భగవంతునికి జయము జయము జయతి జననివాసో దేవకీ జన్మవాదో యదువర పరిషద్ స్వైర్ స్వైర్తోర్తిన్న ధర్మం స్థిరచర వృజినగ్న సుస్మిత శ్రీముఖేన రజపుర రజపురవనితాం వర్ధయన్ కామదేవం శ్రీకృష్ణుడే జననీ వాసుడని అంటే సకల జీవులకు చరమాసుడని తెలియబడతాడు అతడే నందనని యశోదానందను నందనని కూడా తెలియబడతాడు అతడే యదువంశానికి నిర్దేశకుడు తన మహాభుజారతి అతడు సమస్త మంగళాన్ని పాపి అయిన వ్యక్తి ప్రతిని పాపి అయిన ప్రతి వ్యక్తిని వధిస్తాడు తన సన్నిధి చే అతడు చరాచర జీవజలానికి అమంగళమైన సమస్తాన్ని నశింపజేస్తాడు అతని సుస్మిత సుందర వధనము వృందావన గోపికల కామాన్ని వృద్ధి చేస్తుంది అట్టి అతనికి సుఖమగు గాక ఈ శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో వస్తాయి శ్లోకాలని తొంభైవ అధ్యాయంలో నాహం విప్రో నరపతిర్నాపి వైశ్యో నూద్రో నాహం వర్గీన గృహో పతిర్న వనస్థోయ్యతిర్వాహకి ప్రోధ్యాన్నికిల పరమానందపూర్ణామృతాబ్ధిర్ గోపీభర్తు కమల దాసాసాను దాస నేను బ్రాహ్మణును కాను క్షత్రియును కాను వైశ్యునను కాదు లేదా శూద్రును కాను నేను బ్రహ్మచారిని కాదు గృహస్థుడను కాదు వానప్రస్థుని కాదు లేదా సన్యాసిని కాదు గోపికలకు భర్త అయిన శ్రీకృష్ణని పాదపద్మ పాదపద్మ దాసదాసా దాసునుగా మాత్రమే నన్ను నేను చెప్పుకుంటాను ఆ దేవదేవుడు అమృతసాగరం వంటి వాడు అతడే సకల విశ్వ పరమానంద కారణం అతడు సర్వదా తేజముతో నెలకొని ఉంటాడు ఇది పద్యావేళలో రూపగోస్వామి నుంచి రచించబడినట్టు శాస్త్రం నుండి శ్లోకాలను పఠించిన తర్వాత చైతన్య మహాప్రభు తిరిగి నమస్కారం చేశారు భక్తులందరూ కూడా చేతులు జోడించి భగవంతునికి నమస్కరించారు చైతన్య మహాప్రభు ఉరుములాగా గర్జిస్తూ చక్రములాగా గిరున తిరుగుతూ ఎత్తుగా ఎగిరి నృత్యం చేస్తున్నప్పుడు అగ్ని చక్రం వలె గోచరించారు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ అడుగులు వేసినప్పుడు పర్వతాలు సముద్రాలతో పాటుగా సమస్త భూమండలం ఒరిగిపోతున్నట్లుగా గోచరించింది నృత్యం చేస్తున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు తన దేహములో నానా రకాలైన ఆనందపూర్ణమైన దివ్య వికారాలు ప్రదర్శించారు కొన్ని మార్లు ఆయన స్తంభించిపోయారు కొన్ని మార్లు ఆయన శరీరం రోమాంచితమైంది కొన్ని మార్లు ఆయనకు చెమటలు పోసాయి కొన్ని మార్లు ఆయన రోధించారు కంపించారు శరీరం వివరణమైంది మరొకప్పుడు ఆయన నిస్సహాయత గర్వము అరశము దైన్యం వంటి లక్షణాలను ప్రదర్శించారు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూనే గభీరున కింద పడిపోయి నేలపై దొరలేవారు అప్పుడు ఆయన సువర్ణ పర్వతమే నేలపై దొల్లుతున్నట్లు అనిపించేది మహాప్రభు అటు ఇటు పరిగెత్తేటప్పుడు నిత్యానందపు ప్రభు రెండు చేతులు చాచి ఆయన పట్టుకోవడానికి యత్నించేవారు అద్వైతాచారులు మహాప్రభు వెనుకనే నడుస్తూ బిగ్గరగా హరిబోల్ హరిబోల్ అని పదే పదే అరిచేవారు జనులు మహాప్రభు మరీ దగ్గరగా రాకుండా నిలవరించడానికి భక్తులు మూడు వలయాలుగా నిలిచారు మొదటి వలయాన్ని సాక్షాత్తుగా మహాబలుడైన బలరాముడైనట్టి శ్రీ నిత్యానంద ప్రభు ఏర్పాటు చేశారు కాశీశ్వరుడు గోవిందాది భక్తులందరూ చేతులతో చేతులు పట్టుకొని మహాప్రభు చుట్టూ రెండవ వలయాన్ని ఏర్పాటు చేశారు జన సమూహం మరీ దగ్గరగా రాకుండా నిలవరించడానికి ప్రతాపరుద్ర మహారాజు అతని అన్యాయులు లోపలి రెండు వలయాల చుట్టూ మూడో వలయంగా ఏర్పడ్డారు హరిచందని భుజాలపై తన చేతులు వేసి ప్రతాపరుద్రమహారాజు చైతన్య మహాప్రభు నృత్యం చేయడాన్ని చూస్తూ అతి పరవశుడయ్యారు రాజు ఆ విధంగా నృత్యాన్ని చూస్తుండగా శ్రీవాస్ ఠాకూర్లు అతని ముందు నిలబడి శ్రీ చైతన్య నృత్యాన్ని చూస్తూ ప్రేమావేశానికి లోనయ్యారు శ్రీవాస్ ఠాకూర్ రాజు ముందు నిలబడడాన్ని చూసిన హరిచంద్రుడు ఆయన భుజాన్ని తాకి కొద్దిగా పక్కకు జరగమని అర్థించారు చైతన్య మహాప్రభు నృత్యాన్ని చూడడంలో మునిగిపోయిన శ్రీవాస్ ఠాకర్ తన ఎందుకు తాగుతున్నారో తోస్తున్నారో అర్థం చేసుకోలేకపోయారు మాటి మాటికి తోసేటప్పటికీ ఆయన కోపం వచ్చింది తనను తోయకుండా ఆపడానికి శ్రీవాస్ ఠాకూర్ అప్పుడు హరిచందని చంపను చెల్లుమనిపించారు దానితో హరిచందని కోపం వచ్చింది కోపంతో హరిచంద్రుడు శ్రీవాస్ ఠాకూర్తో మాట్లాడే బోయంతలో ప్రతాపరుద్ర మహారాజానికి ఆపారు శ్రీవాస్ ఠాకూర్లు హస్తస్పర్శ కలిగినందుకు నీవు ఎంతో అయ్యా నాకు అంతటి భాగ్యం కలగలేదు నీవు ఆయన నీవు ఆయన కృతజ్ఞతను కలిగి ఉండాలి అని ప్రతాపరుద్రుడు అన్నారు చైతన్య మహాప్రభు నృత్యాన్ని చూసి జనులందరూ చకితులయ్యారు శ్రీ జగన్నాథుడు కూడా ఆయనను చూసి పరమానంద భరితుడయ్యాడు శ్రీ జగన్నాథుడు రెప్పలాడకుండా శ్రీ జగన్నాథుడు రెప్పల రెప్పలు ఆర్పకుండా శ్రీ చైతన్య మహాప్రభు నృత్యాన్ని చూడడంతో రథం పూర్తిగా నిలిచిపోయి ముందు కదలలేదు సుభద్రాదేవి బలరాముడిద్దరు కూడా ఆనందంతో పరమోల్లాస హృదయులయ్యారు నిజంగా వారు నృత్యాన్ని చూస్తూ సుస్మిత సుఖులయ్యారు ముఖులయ్యారు శ్రీ చైతన్య మహాప్రభు ఎత్తుగా ఎగురుతూ నృత్యం చేసినప్పుడు దివ్యమైన అస్తసాత్విక భావాలు ఆయన దేహంలో గోచరించాయి ఆ లక్షణాలన్నీ ఏకకాలంలో కనబడ్డాయి మహాప్రభు చర్మం మీద బొబ్బలు వచ్చాయి రోమాలు నిక్కపొడుచుకున్నాయి ఆయన దేహం మొల్లతో నిండిన షిమిలి చెట్టు అంటే పత్తి చెట్టులాగా అయింది ఆయన దంతాలు గజగజ కొట్టుకోవడం చూసి నిజంగా జనాలు భయపడ్డారు అవి వదిలి అవి వదులై అవి వదులై రాలిపోతాయేమని వదిలి రాలిపోతాయేమని వారు అనుకున్నారు చైతన్య మహాప్రభు దేహం అంతా చెమట కారసాగింది రక్తం కూడా పెళ్ళిపిగింది గద్గద కంఠంతో ఆయన జగ 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 గగా జగ జగ అని అనసాగారు పిచికారి నుండి పిచికారి నుండి చిమ్మినట్లుగా ఆయన కళ్ళ నుండి అశ్రుధారలు వేగంగా బయటకు చిమ్మాయి ఆయన చుట్టూ ఉన్న జనులుదా వాటితో తడిచిపోయారు మహాప్రభు దేహకాంతి తెలుపు నుండి అరుణవర్ణానికి మారడం అందరూ గమనించారు ఆ విధంగా ఆయన దేహకాంతి మల్లికా పుష్పాన్ని పోలింది ఒకప్పుడు మహాప్రభు స్తంభించినట్లు గోచరించారు మరొకప్పుడు నేలపై పడి పొరలాడారు నిజానికి మరొక మరొకప్పుడు ఆయన పాదాలు అస్తాలు కొయ్యలాగా గట్టిపడగా నడవలేకపోయారు మహాప్రభు నెలపై పడినప్పుడు ఒకప్పుడు ఆయన శ్వాస దాదాపుగా ఆగిపోయింది అది చూసినప్పుడు భక్తుల ప్రాణాలు కూడా క్షీణించిపోయాయి ఆయన కళ్ళ నుండి నాసిక రంధ్రాల నుండి నీళ్లు కారాయి నోటి నుండి నురుగు వచ్చింది అవన్నీ చంద్రుని నుండి కలిగే అమృతధారలుగా గోచరించాయి చైతన్య మహాప్రభు నోటి నుండి పడిన నురుగును శుభానందుడు తీసుకొని త్రాగాడు ఆయన నిజంగా భాగ్యవంతుడు కృష్ణ ప్రేమరసికుడు కావడమే అందుకు కారణం ఈ రకంగా త్రాండవ నృత్యాన్ని కొంతసేపు చేసిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు భావావేశంలోకి ప్రవేశించారు నృత్యాన్ని ఆపిన తర్వాత చైతన్య మహాప్రభు స్వరూప్ దామోదరుని గానం చేయమని ఆజ్ఞాపించారు ఆయన మనస్సును తెలుసుకుని స్వరూప్ దామోదరుడు ఈ క్రింది విధంగా గానం చేయడం మొదలుపెట్టారు ఎవ్వని విరహంలో నేను మన్మధించే తుప్తమై ఎవ్వని విరహంలో నేను మన్మదించే తప్తమై శుష్కించిపోతున్నాను అట్టి ప్రాణనాథుని ఇప్పుడు పొందాను స్వరూప్ దామోదరుడు ఈ పల్లవిని బిగ్గరగా పాడినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి మధురంగా దివ్యానందంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు శశీనందనుడు ముందుకు నడుస్తూ ఎదుట నేను నృత్యం చేస్తుండగా జగద్నాథుని రథం నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది శ్రీ జగన్నాథుని ముందున్న భక్తులందరూ నృత్య గానాలు చేస్తూ అతని పైననే తమ చూపులు నిలిపారు అప్పుడు చైతన్య మహాప్రభు కారులతో కలిసి ఊరే ఊరేగింపు వెనుకకు చివరిగా వెళ్ళిపోయారు నేత్రాలు మనస్సు శ్రీ జగన్నాథు ఎందే పూర్తిగా మగ్నము కాగా చైతన్య మహాప్రభు తమ రెండు చేతులతో ఆ గీతానికి అభినయం చేయడం మొదలుపెట్టారు శ్రీ చైతన్య మహాప్రభు ఆ గీతానికి అభినయం చేస్తూకప్పుడు ఊరగింపులో వెనకపడేవారు అప్పుడు శ్రీ జగన్నాథులు కదలకుండా పూర్తిగా నిలిచిపోయేవాడు చైతన్య మహాప్రభు ముందుకు రాగానే జగన్నాథుని రథం మళ్ళీ నెమ్మదిగా కదలలేదు జగన్నాథుని రథం మళ్ళీ నెమ్మదిగా కదలేదు ఈ విధంగా ఎవరు ముందుకు నడుస్తారనే విషయంలో చైతన్య మహాప్రభుకు జగన్నాథుని మధ్య ఒక రకమైన పోటీయే జరిగింది కానీ మహాప్రభు ఎంత బలమైన వారంటే జగన్నాథుని రథంలో వేచి ఉండేటట్లు చేశారు శ్రీల భక్తి సిద్ధాంత స్టాకులు తమ అనుభాష్యంలో చెబుతున్నాను చైతన్య మహాప్రభు వారి ప్రేమశేషాన్ని ఈ విధంగా వర్ణించారు బృందావనంలోని గోపికల సాంగత్యాన్ని విడిచిన తర్వాత నందతన్ని అన్న శ్రీకృష్ణుడు ద్వారకలిల్లో నెలకొన్నాడు శ్రీకృష్ణుడు తన సోదరుడు సోదరీ బంధువులతో కలిసి ద్వారక నుండి కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు తిరిగి వృందావన వాసులను అక్కడ కలుసుకున్నాడు చైతన్య మహాప్రభు రాధాభావద్యుతి లలిత అంటే స్వయంగా శ్రీకృష్ణుడే తన గురించి తెలుసుకోవడానికి రాధారాణి భావాన్ని స్వీకరించాడని అర్థం శ్రీ జగన్నాథ దేవుడు శ్రీకృష్ణుడు కాగా శ్రీ జగన్నాథ దేవుడు శ్రీకృష్ణుడు కాగా శ్రీ చైతన్య మహాప్రభు రాధారాణి శ్రీ చైతన్యులు శ్రీ జగన్నాథుని గుండీచమందరం వైపు నడవడం రాధారాణి శ్రీకృష్ణుని బృందావనం వైపు నడపడాన్ని పోలింది శ్రీక్షేత్రము అంటే జగన్నాథపురి ద్వారక రాజ్యంగా భావించబడింది అక్కడ శ్రీకృష్ణుడు పరమైశ్వర్యాలను అనుభవిస్తున్నాడు కానీ ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు అతన్ని వృందావనానికి తీసుకొని వెళ్తున్నారు కృష్ణ ప్రేమతో నిండిన జనులతో ఉన్నదే చిన్న వృందావన గ్రామం శ్రీక్షేత్రము లీలాస్థానం కాగా వృందావనం లీలాస్థానం చైతన్య మహాప్రభు వ్రతం వెనక నడవడం శ్రీ జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు వృందావన వాసులను మరిచిపోతున్నాడని సూచిస్తుంది కృష్ణుడు వృందావన వాసులను నిర్లక్ష్యం చేసినా వారిని మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు అందుకే తన వైభవోపేతమైన రథయాత్రలో అతడు వృందావనానికే తిరిగి వస్తున్నాడు శ్రీ జగన్నాథుడు ఇంకా వృందావన వాసులను గుర్తుపెట్టుకున్నాడు లేదో శ్రీ చైతన్య మహాప్రభు రాధారాణి పాత్రలో పరీక్ష చేస్తున్నారు శ్రీ చైతన్య రథం వెనుకబడినప్పుడు జగన్నాథుడు రాధారాణి మనస్సును అర్థం చేసుకున్నాడు అందుకే జగన్నాథుడు నృత్యం చేస్తున్న శ్రీ చైతన్యులు వెనక నిలిచిపోయి తానేదో తానేది మర్చిపోలేదని రాధారానికి సూచించారు ఆ విధంగా జగన్నాథుడు రథగమనాన్ని ఆపి నిలబడలేకపోయాడు నిలబడి నిలబడి పోయేవాడు ఈ రకంగా జగన్నాథుడు రాధారాణి ప్రేమావేశం లేకపోతే తాను సంతృప్తి చెందలేనని సమ్మతించాడు ఆ విధంగా జగన్నాథుడు వేచి ఉన్నప్పుడు రాధారాణి భావంలో ఉన్న గౌరసుందరుడు వెంటనే అతను ముందుకు వచ్చేవారు అప్పుడు జగన్నాథుడు నెమ్మదిగా ముందుకు సాగేవాడు ఈ రకమైన పోటాపే పోటాపోటీ భావ వినియమయం శ్రీ రాధాకృష్ణ ప్రేమ వ్యవహారంలోని భాగమే శ్రీ జగన్నాథుని పట్ల శ్రీ చైతన్యుల ప్రేమావేశానికి రాధారాణి పట్ల శ్రీ జగన్నాథుని ప్రేమావేశానికి మధ్యలో జరిగిన పోటీలో శ్రీ చైతన్యులే విజయం సాధించారు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తుండగానే ఆయన భావావేశం మారిపోయింది రెండు చేతులు పైకెత్తి ఆయన ఈ క్రింది శ్లోకాన్ని బిగ్గరగా ఉచ్చరించారు యవ్వనంలో నా హృదయాన్ని దోచిన వ్యక్తియే తిరిగి ఇప్పుడు నా ప్రభు అయ్యారు ఆయన చైత్రమాసవెనల రాత్రులు ఇప్పుడు ఉన్నాయి అదే మాలతి కుసుమ పరిమళం వ్యాపించి ఉన్నది కదంబ వనం నుండి అదే తీయని గాలి వీస్తున్నది సన్నిహిత ప్రణయ కలాపాల్లో నేను అదే ప్రేయసిని అయినా నా మనస్సు ఇప్పుడు ఆనందంగా లేదు రేవానది తీరంలో వేతసి వృక్ష ఛాయల్లో ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళాలని నేను ఆతృతతో ఉన్నాను అదే నా కోరిక శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్లోకాన్ని పదే పదే పఠించారు కేవలం స్వరూప్ దామోదర్ తప్ప వేరెవరు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఈ శ్లోకాన్ని నేను ఇదివరకే వివరించాను ఇప్పుడు దీన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను పూర్వం ఒకసారి వృందావన గోపికలందరూ కురుక్షేత్రంలో శ్రీకృష్ణు కలుసుకొని పరమానంద భరితులయ్యారు అదేవిధంగా జగన్నాథుని చూసిన తర్వాత చైతన్య మహాప్రభుకు గోపి భావం పెళ్ళుపిగింది ఆ భావావేశంలోనే ఆయన గీతా పల్లవిని పాడమని స్వరూప్ దామోదర్ని అడిగారు శ్రీ చైతన్య మహాప్రభు ఆ విధంగా జగన్నాథుతో మాట్లాడసాగారు నీవు అదే కృష్ణుడివి నేను అదే రాధారాన్ని మన జీవితాల్లో మొదట్లో కలిసిన రీతిగానే ఇప్పుడు తిరిగి మనకు కలుస్తున్నాం మనమిద్దరము పూర్వము వాళ్ళమైనను నా మనస్సు వృందావనం వైపుకి ఆకర్షితమవుతున్నది నీ చిన్న కమలాలతో నీవు తిరిగి వృందావనంలో ప్రవేశిస్తామని నేను ఆశిస్తున్నాను ఈ కురుక్షేత్రంలో గుంపులు గుంపులుగా జనరు ఉన్నారు ఏనుగులు గుర్రాలు ఉన్నాయి అంతేకాకుండా రథాలు శబ్దాలు కూడా నిండి ఉన్నాయి కానీ బృందావనంలో పుష్పవనాలు ఉన్నాయి తుమ్మెదల జుంకారము పక్షుల కి కిలకిల రావాలు అక్కడ విలపిస్తున్నాయి ఇక్కడ కురుక్షేత్రంలో నీవు రాకుమారుని వేషంలో ఉండి సైనిక గణంతో కూడి ఉన్నావు కానీ వృందావనంలో నీవు కేవలం సుందరమైన పరులను కూడి గోప వేషంలో గోచరిస్తావు వృందావనంలో నేను నీతో ఆస్వాదించినట్టు దివ్యానంద సాగరంలోని ఒక్క బిందువు అయినా ఇక్కడ లేదు అందుకే బృందావనానికి వచ్చి నాతో లీలాస్వాదనం చేయవలసిందిగా నేను కోరుతున్నాను నీవు ఆ విధంగా చేస్తే నా మనోవ్యాంఛ ఈడేరుతుంది భాగవతంలో శ్రీ రాధారాన్ని పలికిన మాటలు నేను ఇదివరకే సంక్షిప్తంగా వర్ణించాను ఆ భావావేశంలో చైతన్య మహాప్రభు పలు ఇతర శ్లోకాలను ఉచ్చరించారు కానీ జనసామాన్యము వాటి అర్థాన్ని తెలుసులో తెలుసుకోలేకపోయారు ఈ శ్లోకాల అర్థం స్వరూప్ దామోదర గోస్వామికి తెలుసు అయినా దాన్ని ఆయన వెల్లడి చేయలేదు కానీ శ్రీ రూపగోస్వామి ఆ అర్థాన్ని ప్రచారం చేశారు నృత్యం చేస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు ఈ క్రింది శ్లోకాలను ఉచ్చరించడం మొదలు పెట్టారు దాన్ని ఆయన స్వరూప్ దామోదర్ గోస్వామి సాంగత్యంలో ఆస్వాదించారు గోపికలు ఈ విధంగా పలికారు ఓ దేవ నలిననాభ లోతైన సంసార కోపంలో పడిన వారికి నీ పాదపద్మం ఏకైక ఆశ్రమము ఆశ్రయము నీ పాదాలు మహాయోగులచే మహోన్నత తత్వవేత్తలచే పూజించబడతాయి గృహ కలాపాలలో నెలకొన్నటి సాధారణ జనుల జనుల జనులమే అయినా మా హృదయాల్లో కూడా ఆ ప్రకటన అవ్వాలని మేము కోరుకుంటున్నాము రాధారాణి భావంలో మాట్లాడుతూ చైతన్య మహాప్రభు ఈ విధంగా పలికసాగారు చాలామంది మనస్సు హృదయం ఒకటే అయి ఉంటాయి కానీ నా మనస్సు వృందావనం నుండి ఏనాడు నువ్వు వేరు కాదు కనుక నా మనస్సు వృందావనం ఒకటిని నేను భావిస్తాను నా మనస్సు వృందావనమే నీకు బృందావనం ఇష్టం కనుక నీ పాద అక్కడ నిలుపుతావా అని అదే నీ పూర్ణానుగ్రహం నేను తలుస్తాను ఈ యొక్క గోపికలకు తర్వాత క్రిషుడి మధ్యలో ఉన్నటువంటి యొక్క లీల చాలా ఉన్నత స్థాయిలో చెందినటువంటిది అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటిది మన భౌతికమైనటువంటి బుద్ధికి అర్థం కావు లౌకికులు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు లౌకికులు ప్రేయసి ప్రేయకుల మధ్య ఉన్నటువంటి భౌతికమైన కలాపాలుగా వాళ్ళు భావించవచ్చు నిన్న అంటే చైతన్య జాతలు ఇంకొక అధ్యాయంలో చదువుతున్నాను అందులో కూడా రామానందరాయలు అత్యున్నత స్థాయిలో వివరిస్తున్నారు చివరికి అవన్నీ చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి దానికి అర్థం కాదు కానీ ప్రభుపల్ భాషల్లో ఏం చెప్తున్నారంటూ కదా కృష్ణుడు ఇప్పుడు రాసలీలలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు రాధారాణి రాధాకృష్ణులు వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు గోపికలు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా రాధాకృష్ణ యొక్క లీలల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు కానీ ఆ గోపికలు ఎప్పుడు కూడా కృష్ణుడు దగ్గరగా వెళ్ళాలని చూడరు వాళ్ళు దగ్గరగా వెళ్ళాలి కృషితో ఉండాలని చూడరు కానీ రాధాకృష్ణులు దగ్గర చేయాలని చూస్తారు దికుంజయోనో రతికేలి సిద్ధ అంటే వాళ్ళ వాళ్ళు రాధాకృష్ణులు నీళ్ళలో పాల్గొనాలి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం వాళ్ళ యొక్క భావన ఎప్పుడు కూడా అంటే మేము కృషితో అనుభవించాలని కాదు రాధారాణి కృష్ణుడికి అనుభవించాలి రాధారాణి అంటే కృష్ణుడికి ఇష్టం సో ఆమె వాళ్ళు ఏర్పాట్లన్నీ ఆ విధంగానే ఉంటాయి సో దానివల్ల గోపికలు రాధారాణి పొందే అనంతం కంటే ఆనందం కంటే కూడా కోటి రేట్లు ఎక్కువ అని చెప్తున్నారు అంటే డైరెక్ట్ కాంటాక్ట్ కంటే కూడా అదేవిధంగా రాధారాణి కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటే కృష్ణుడి దగ్గరికి పంపిస్తుంది గోపికలను ఏదో కారణం చేత అప్పుడు రాధారాణి అనుకుంటే నాకంటే వీళ్ళందరూ అరువులు సో ఈమె వెళ్ళి కృష్ణుని సంతృప్తి పరుస్తుంది సో అనేసి ఆమె ఎప్పుడు కూడా ఇతర గోపికలను పంపిస్తుంది కృషి దగ్గరికి అప్పుడు రాధారాణి ఆమె కృష్ణుడితో పొందినటువంటి ఆనందం కంటే ఎప్పుడైతే ఇతర గోపికలను పంపిస్తుందో ఆమె ఆమె ఇంకా కోటి రేట్ల ఆనందం ఎక్కువ పొందుతుంది కానీ భౌతికమైనటువంటి విషయాలు అట్లు వేరే స్త్రీ ఇంకొకరితో అంటే ఇది లౌకిం కాదని దానికి ఉదాహరణ ప్రభుత్వాన్ని చెప్తున్నారు లౌకికమైనటువంటి ప్రేమ ప్రేమకలాపాలలో ఇతరులు అనుభవిస్తే వాళ్ళకు ఈర్ష్య వస్తుంది ద్వేషం వస్తుంది కానీ ఇక్కడ ఎప్పుడు కూడా గోపికల యొక్క భావం రాధారా యొక్క భాగం కృష్ణుడితో దగ్గరగా ఉండాలని కాదు ఇంకా ఇంకా వేరే వాళ్ళని కృష్ణుడికి దగ్గరగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం చేయడం కావాల్సిన ఏర్పాటు చేయడం ఆ విధంగా వాళ్ళు ఇతరులతో చూసి వాళ్ళ యొక్క ఆనందం ఇంకా కోటి రేట్లు అవుతుంది అనమాట సో ఇక భౌతిక ప్రపంచంలో ఆ విధంగా కాదు సో అది మనం చూడొచ్చు ఆత్మేంద్రియ ప్రీతి వాంచ తారే బాలిక కాం కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ ధారే ప్రేమనం ఎప్పుడు కూడా కృష్ణక ఇంద్రియాలు ఎలా సంతృప్తి పడతాయని గోపికలు ఎప్పుడు చూస్తూ ఉంటారు రాధారని చూస్తూ అందువల్ల అది ప్రేమ అది అది భౌతికులు కామకలాపంగా వాళ్ళు భావించినప్పటికీ అది కామం కాదు ఇది మనం చదివినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు బట్ జస్ట్ మనం వింటున్నాం బట్ దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోలేదు ఇది భౌతికమైనటువంటి కామానికి అతీతమైనటువంటి ఎట్లాంటి భౌతికమైనటువంటి భావన ఇందులో శ్రీప్రౌపాదికి జాయ్ శ్రీ చైతన్య చరితాంతంకి జా